ముప్పై ఏళ్ల తర్వాత శనీశ్వరుని యొక్క తిరోగమన సంచార ప్రభావం అనేది మానవాళిపై ఏ విధంగా ఉండబోతుంది, దోష నివారణకు ఏం చేయాలో చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మన రాశి ఫలాలు అనేవి నిర్ణయించబడతాయి. మనం పుట్టినప్పుడు పుట్టినటువంటి తిథి నక్షత్రం ఆధారంగా మనకు జన్మ రాశి జన్మ నక్షత్రం అనేది వర్తించబడుతుంది. ఆ రాశి ప్రకారమే మన జీవితం, భవిష్యత్తు, మాట తీరు, పద్ధతి అన్నీ కూడా ఉంటాయి. నిజానికి ఈ నెల 21వ తేదీ నుంచి శనీశ్వరుని యొక్క మకర రాశి సంచారం అనేది వ్యతిరేక దిశలో జరగబోతుంది. నీతికి న్యాయానికి అధిపతి అయినటువంటి శనీశ్వరుని యొక్క తిరోగమన సంచారం అనేది మానవాళిపై తీవ్ర ప్రభావాన్ని చూపించబోతుంది. ఈ వ్యతిరేక భ్రమణం అనేది ఈ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ వరకు కూడా ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత ఇలా వ్యతిరేక దిశలో తిరుగుతున్నటువంటి శనీశ్వరుని యొక్క తిరోగమన సంచారం అనేది ఈ నెల 22న ప్రారంభమై ఈ సెప్టెంబర్ 29వ తేదీ వరకు కూడా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల గమనంలో మార్పు సంభవించినప్పుడు ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద మార్పులు అనేవి సంభవిస్తాయి. నిజానికి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. శని తిరోగమన సంచారం వలన కలిగే చెడు ప్రభావాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. నీతి నిజాయితీలకు, న్యాయానికి, ధర్మానికి కారకుడు అయిన శనీశ్వరుడు ఎవరి ప్రోత్సాహం లేకపోయినా, ఎందరూ ఎన్ని అవమానాలు సృష్టించినా కానీ పట్టు వీడకుండా జీవితాశయాన్ని సాధించాలి అనే వ్యక్తికి అండగా ఉంటాడు. ఒక వ్యక్తిలో అలాంటి పట్టుదల రావడానికి కూడా శనీశ్వరుడే కారణం. సమన్యాయం, సమధర్మం పాటించే వారికి ఎప్పుడూ కూడా శనీశ్వరుడు అండగా ఉంటాడు. వారికి ఎలాంటి చెడు జరగకుండా చూసుకుంటాడు. అలాగే అవినీతి, లంచగొండితనం, కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలు కలిగిన వారికి అతీతంగా ప్రవర్తించే వారికి కూడా ఎప్పుడూ శనీశ్వరుడు అండగా ఉంటాడు, శనిగ్రహ ప్రభావం ఉన్నట్టే. అలాగే శనీశ్వరుడు అత్యంత ముఖ్యమైన ఆయుష్కు కూడా కారకుడు. జీవితంలో మనకు ఎన్ని రాజయోగాలు ఉన్నా కానీ అనుభవించాలి అంటే ఆ మనిషి జీవించి ఉండాలి. అలా ఆ వ్యక్తి జీవించి ఉండాలి అంటే ఆ వ్యక్తి యొక్క ఆయుష్ అనేది ఉండాలి. ఒక వ్యక్తి ఆయుష్కు కారకుడు శనీశ్వరుడు. నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తికి సంపూర్ణ ఆయుష్ను ఇస్తాడు. అంటే శనిగ్రహం అనుకూలంగా ఉంటేనే మనకు సుదీర్ఘమైన జీవితం అనేది ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఎవరిని వేధించకుండా, ఎవరికీ అన్యాయం చేయకుండా, చెడు చేయకుండా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల శనీశ్వరుడు ఎంత ప్రసన్నుడిగా ఉంటాడో, ఇతరులను వేధించే వారి పట్ల అంతే కఠినంగా ఉంటాడు. అలాంటి శనీశ్వరుని యొక్క తిరోగమన సంచార ప్రభావం అనేది ముఖ్యంగా ప్రతి జీవిపై కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ఇలాంటి చెడు ప్రభావాలు పడకుండా ఉండాలి అంటే మన జ్యోతిష శాస్త్రంలో కొన్ని పద్ధతులు, పరిష్కారాలు చెప్పబడ్డాయి. శనీశ్వరుని యొక్క తిరోగమన ప్రభావం కారణంగా చెడు ప్రభావాలు పడకుండా పరిష్కరించుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. శనివారం రోజు తప్పనిసరిగా నల్ల ఆవు, నల్ల కుక్క లేదా నల్ల పక్షికి ఆహారాన్ని అందించాలి. వాటికి ఆహారం పెట్టడం వల్ల కొంతమేరకు శనీశ్వరుని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలలో ఎదురైనటువంటి ఆటంకాలన్నీ కూడా అధిగమించగలిగే ధైర్యం మనకు కలుగుతుంది. అంతేకాకుండా పనులు మధ్యలో ఆగిపోతే ఆ పనులను సకాలంలో పూర్తి చేయవచ్చు. ఆ పనులను తిరిగి ప్రారంభించి ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. ఇంకా శనివారాలలో స్నానం ఆచరించే ముందు దశరథ కృత శని స్తోత్ర పారాయణం చేయడం కూడా చాలా మంచిది. దశరథ కృత శని స్తోత్రాన్ని శనివారం రోజు స్నానం చేసే ముందు పఠించి స్నానం ఆచరించాలి. ఈ విధంగా చూస్తే మనకు ఎలాంటి ప్రమాదం అనేది రాదు. అలాగే మనకు ఇష్టపడేటువంటి వ్యక్తులు, మన కుటుంబ సభ్యులకు కూడా ఎవరికీ ఎలాంటి ప్రమాదాలు రావు. శనివారం రోజు ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలి. అదే ఓం శ్యామ్ అభిహస్తయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించినట్లయితే మనకు ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. అందుకే శనివారం రోజున ఓం శ్యామ్ అభిహస్తాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇంకా శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజు రావి చెట్టును పూజించాలి. చెట్టు ముందు ఆవ నూనెతో దీపం వెలిగించాలి. అలాగే రావి చెట్టు చుట్టూ శనివారం రోజు 11 ప్రదక్షిణలు చేయాలి. ఇంకా రావి చెట్టు మొదలు భాగంలో చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఉంచాలి. పితృదేవతలను స్మరించుకోవాలి. పితృదేవతలను ప్రార్థిస్తే శనీశ్వరుని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. శనీశ్వరుడు అనుకూలమైనటువంటి, ఇంకా ఉన్నటువంటి ప్రమాదాలను అధిగమించే ధైర్యాన్ని ఇస్తాడు. శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి రావి చెట్టును పూజించడం, ఇంకా ఓం శ్యామ్ అభి
అభిహస్తాయ నమః అనే మంత్రాన్ని శనివారం రోజు 108 సార్లు పఠించడం, ఇంకా పితృదేవతలను పూజించడం అనేది మంచిది. నలుపు రంగు వస్తువులను దానం చేయాలి. ఆవ నూనె, నలుపు రంగులో ఉన్న పాదరక్షలు, నలుపు నువ్వులు, ఇనుము లాంటి వాటిని ఎవరికైనా సరే దానంగా ఇవ్వాలి. అయితే దానం చేయాలనుకున్న వస్తువులను ఇంటికి తీసుకురాకుండా ఇంటి బయట నుంచి బయటనే దానం ఇవ్వాలి. అలాగే శనివారం రోజున జమ్మి చెట్టును పూజించితే శనీశ్వరుడు ప్రసన్నమవుతాడు. అంతేకాకుండా శివుడికి జమ్మి పువ్వులను సమర్పించడం ద్వారా కూడా శనీశ్వరుని యొక్క చెడు ప్రభావం అనేది ఉండదు. న్యాయానికి అధిపతి అయిన శనీశ్వరుడు పాప ఫలాల ద్వారా ఆయనను చూసి ప్రజలు భయపడుతూ ఉంటారు. తప్ప నిజానికి ఏ పాపం చెయ్యని వారికి శనీశ్వరుడి యొక్క భయం అనేది అవసరం లేదు. అలాగే ఆంజనేయ స్వామిని పూజించిన వారి జోలికి శనీశ్వరుడు రాడు. ఇంకా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. అలాగే శనీశ్వరుని యొక్క చెడు ప్రభావం అనేది ఉండకూడదు. అంటే శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలి. నిజానికి శనీశ్వరుడు ప్రసన్నుడు అవుతే మాత్రం మనకు జీవితంలో ఏ కష్టం నష్టం అనేది ఉండదు. అందుకే ఇంతకుముందు చెప్పిన పరిహారాలలో ఏ ఒక్కటి అయినా సరే శనివారం రోజున చేసినట్లయితే శనీశ్వరుడు ప్రసన్నుడు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.